హాయ్ హెల్లో, వెల్కమ్ టు భరత్ స్పోర్ట్స్ తెలుగు. T20 ప్రపంచకప్తో టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీకాలం పూర్తయిన విషయం తెలిసిందే. ద్రావిడ్ మళ్లీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అతడిని మెంటార్ లేదా కోచ్ గా తీసుకోవడానికి చాలా ఫ్రాంచైజీలు ఆసక్తి చూపిస్తున్నాయి. గత సీజన్ లో కోల్కతా నైట్ రైడర్స్ మెంటార్ వ్యవహరించిన గౌతమ్ గంభీర్ భారత జట్టు కోచ్ గా నియమితుడయ్యాడు. దీంతో ద్రావిడ్ ను మెంటార్ గా KKR ఫ్రాంచైజీ నియమిస్తుందని ప్రచారం జరిగింది. తాజాగా మరో న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ది వాల్ రాహుల్ ద్రవిడ్ తో రాజస్థాన్ రాయల్స్ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ద్రావిడ్ ను హెడ్ కోచ్ గా నియమించాలని రాజస్థాన్ ఫ్రాంచైజీ భావిస్తోందని సమాచారం. రాజస్థాన్ రాయల్స్, రాహుల్ ద్రవిడ్ మధ్య చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే దీనిపై ప్రకటన వచ్చే అవకాశం ఉందని RR ఫ్రాంచైజీ వర్గాలు తెలిపాయి. T20 ప్రపంచకప్ 2024 భారత్ గెలవడంతో ద్రావిడ్ కు మరింత క్రేజ్ పెరిగింది. ప్రస్తుతం అతడి కోసం చాలా ఫ్రాంచైజీలు క్యూలో ఉన్నాయి. రాజస్థాన్ రాయల్స్ జట్టుతో రాహుల్ ద్రావిడ్ కు మంచి అనుబంధం ఉంది. గతంలో ఆ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించాడు. IPL కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత మెంటార్ గా కూడా పనిచేశాడు. ఈ నేపథ్యంలో రాజస్థాన్ వైపే దివాన్ మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి. ఇదే జరిగితే రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ గా ఉన్న శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కర ఫ్రాంచైజీ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ గా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. చూడాలి మరి ద్రావిడ్ హెడ్ కోచ్ గా రీఎంట్రీ ఇస్తాడో లేదో. ఇలాంటి స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భారత్ స్పోర్ట్స్ తెలుగు.